బయట రాస్తానే బండి నెంబర్ అయితే రాస్తాను. 247 గుండెమ్మ చెప్పాయి. హలో రాంబాయ్. హలో ఏ దిలీప్ సాబ్ ఆ రే ఇద్దరు రౌడీ షీట్ సస్పెక్ట్ సార్ రౌడీ రీసెంట్లీ కేసు వాళ్ళు సెల్ ఫోన్ వేసింది సార్ సిటీ డోషి సిటీ చదివారా సస్పెక్ట్ ఉంది కదా ఇప్పుడు పంపించి ఇల్లు ఎక్కడ మీది నువ్వు మెయింటైన్ చేయాలా రేపు పంపించండి నాకు ప్రొఫైల్ లేట్ అయిపోయింది ఇప్పుడు సెండ్ రిపోర్ట్ సిక్కు త్రో మీ సస్పెక్ట్ ఉన్నారు సిడిసి సిటీ డోషెట్ ఉన్నారు ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ ఉత్తర వల్ల పోలీస్ స్టేషన్ బండి నువ్వే తీసుకురావాలి తీసుకోని లేదా అట్లా బండి చెప్పొచ్చిన కరోనా తెచ్చి ఆపరేషన్ చేయాలి. ఇందులో నాతో పాటు మా అసిస్టెంట్ డీసీపీ గంగారెడ్డి గారు, మా ఏసీపీ నరసింహారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుతో పాటు 150 మంది పోలీసులు, మహిళా కానిస్టేబుల్స్ అందరం పార్టిసిపేట్ చేశాం. ఈ ఐడిహెచ్ కాలనీ అంటే ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లొకాలిటీ ఇది. ఇక్కడ 300 ప్లస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ నైబర్హుడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కరోనా సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్లో భాగంగా ఒక 31 మోటార్ సైకిల్స్ ప్లస్ టూ వీలర్స్ అన్ని కలిపి, ఫోర్ వీలర్స్ కలిపి మొత్తం 32 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సీజర్ అంటే డాక్యుమెంట్స్ సరే లేవు, ఓనర్షిప్ టైటిల్ సరే లేకపోవడంతో రిజిస్టర్ చేసాం. వాటిని వెరిఫై చేసి వాళ్ళకి ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇచ్చిస్తాం. దాని పెనాల్టీస్ ఉంటే అవి పెనాల్టీస్ ఇంపోర్ట్ చేయడానికి కాకుండా, ఇక్కడ కొంచెం రౌడీ షీటర్స్ ఉన్నారు, ఒక ఇద్దరు రౌడీ షీటర్స్ ఉన్నారు, 7 సస్పెక్ట్స్ ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. రీసెంట్గా ఇద్దరు వ్యక్తులు ఇదే కాలనీలో ఉంటున్న వ్యక్తులు బెనడిక్ట్ సంజీవ్, తర్వాత వేణుగోపాల్, వాళ్ళిద్దరు కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఒక రెండు ఎక్స్ట్రాషన్ కేసులలో ఆటోమొబైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి పోలీస్ అని పేరు చెప్పి మొబైల్స్ థెఫ్ట్ చేశారు. వాళ్ళు విత్ఇన్ 24 అవర్స్ మొబైల్ పట్టుకున్నారు, రిమాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ సస్పెక్షన్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు డోషియర్ క్రిమినల్ షీట్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. తర్వాత కాలనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మోడల్ కాలనీగా ఉంది, పెద్ద ఇష్యూస్ లేవు. కానీ నైట్లో యూత్ ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా స్మోకింగ్ చేయడం, పబ్లిక్ స్మోకింగ్ చేయడం, ఇక్కడ రెసిడెంట్స్కి ఇబ్బందిగా ఉందని చెప్పారు. కొంతమంది యూత్ కూడా వాళ్ళకి దే గెటింగ్ స్మాల్ శాచే ఆఫ్ గంజా, హాఫ్ గ్రామ్, 1 గ్రామ్, 2 గ్రామ్స్ గంజా శాచేతో అవుతూ కొంచెం ట్రాన్స్లో మత్తులో తిరుగుతున్నట్టు కంప్లైంట్ చేశారు. ప్లస్ ఇక్కడ శివాలయం ఉంది, శివాలయం దగ్గర చెబుతురాల మీద కూర్చొని అందరికీ వచ్చే పాసర్ బైకి, తర్వాత మహిళలకి
టీనేజ్ గర్ల్స్ కూడా ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి. మా సెక్టార్సే కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పాయింట్ బుక్ ఇంకోటి ఎక్స్ట్రా ఓపెన్ చేసి లెటర్లు బుక్ వాళ్ళు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ప్రకటన చేసే విధంగా నైట్లో సర్ప్రైజ్ చేసి ఇలాంటి ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొని ఇల్లు పెట్టి కేసులు బుక్ చేయడం అది చేయాలని నిర్ణయించాం. అదర్వైజ్ నాట్ మెనీ ఇష్యూస్. థ్యాంక్ యూ.